నా పేరు శివపుత్ర. మాది కర్ణాటక. మాది ఒక చిన్న విలేజ్. మా విలేజ్కి తమిళనాడు నుండి గౌరీ వినయ్ వ్యాపార నిమిత్తం రావటం జరిగింది. మా ప్రాంతంలో వ్యాపారం బాగా సహకరించడం వల్ల గౌరీ వినయ్ మా ఊళ్ళోనే స్థిరపడాలి అని నిర్ణయించుకున్నాడు. ఇంటి నిర్మాణం కోసం స్థలాన్ని వెతికాడు. మా గ్రామానికి కొద్ది దూరంలో ఒక స్థలం అతి తక్కువ ధరకే లభించింది. అయితే ఆ స్థలంలో ఎప్పటి నుండో శిథిలావస్థలో ఉన్న మట్టి గోడలు కనిపిస్తూ ఉండేవి. గౌరీ వినయ్ ఇంటి నిర్మాణ పనులు చేపట్టాడు. తన ఫ్యామిలీ అంతా తమిళనాడులో ఉండటం వల్ల తాను ప్రస్తుతం ఉండటానికి ఒక ఇల్లు రెంట్కి తీసుకున్నాడు. తాను రెంట్కి తీసుకున్నటువంటి ఇంటి పక్కనే వేరే ఇల్లు ఉంది. కానీ ఆ ఇల్లు మూతపడినట్లుంది. గౌరీ వినయ్ ఆ ఇంటిని చూశాడు. కానీ అవసరం లేని వాటి గురించి ఆలోచించే మనస్తత్వం కాదు గౌరీ వినయ్ది. అయితే గౌరీ వినయ్ ఇంటి నిర్మాణంలో భాగంగా శిథిలావస్థలో ఉన్న గోడల్ని పూడ్చి అదే ప్రదేశంలో పునాదులు నిర్మాణం చేపట్టాడు. సాయంత్రం వరకు ఇంటి పనులు చూసుకుంటూ సాయంత్రానికి రెంట్కి ఉన్నటువంటి ఇంటికి చేరుకునేవాడు. ఎప్పటిలాగే రాత్రి భోజనం కోసం ఆహారాన్ని సిద్ధం చేసుకుంటున్నాడు. ఇక అప్పటికే రాత్రి 9 గంటల సమయం అయింది. సిద్ధం చేసుకున్న భోజనం ఆరగించటం పూర్తయింది. రాత్రి 10 గంటల సమయానికి నిద్రకు ఉపక్రమించాడు. అప్పటికే బాగా రాత్రి కావటం వల్ల చిమ్మ చీకట్లు తొంగి చూస్తున్నాయి. పగలంతా పనులు చేయిస్తూ ఆయాసానికి గురైన గౌరీ వినయ్ గాఢ నిద్రలోకి చారుకున్నాడు. అంతా నిశ్శబ్దం. ఊరి ప్రజలంతా నిద్రపోతున్నారు. గౌరీ వినయ్ ఆదమరిచి నిద్రపోతున్నాడు. ఇక అప్పుడే ఎవరో ఇంటి తలుపు తెరిచిన చప్పుడు. ఆ శబ్దం తన చెవిలో పడింది గౌరీ వినయ్కి. గౌరీ వినయ్ ఒక్కసారిగా మేల్కొన్నాడు. ఇంట్లో లాంతర్ వెలుగులు ఆ ఇంటిని గాలించాడు. ఇంట్లో ఎవరూ కనిపించటం లేదు. తలుపు తీసినట్లయింది కదా అని ఆ వెలుగులో తలుపు వంక చూశాడు. కానీ తలుపు మాత్రం వేసింది వేసినట్లే ఉంది. ఏమై ఉంటుంది అంటూ ఆలోచిస్తున్నాడు. ఇక అప్పుడే ఇంటి బయట కుక్కలు మరుగుతూ ఉన్నాయి. ఎప్పుడూ లేనిది, ఈరోజేంటి కొత్తగా అనిపిస్తుంది అంటూ మంచంపై నుండి లేచి వెలుగుతూ ఉన్న లాంతర్ని తన చేతిలోకి తీసుకుని తలుపు తెరిచి ఇంటి వెలుపలికి నడిచాడు. ఇంటి బయట అంతా చిమ్మ చీకటిగా ఉంది. కుక్కలు ఆ పక్కింటి వైపు చూస్తూ ఎగబడుతూ అరుస్తున్నాయి. గౌరీ వినయ్ మెల్లగా నడుచుకుంటూ పక్కింటి వైపు నడిచాడు. ఆ ఇంటి తలుపులు తెరిచి ఉన్నట్లున్నాయి. ఇంటికి దగ్గరగా వెళ్ళి ఎవరండి ఇంట్లో అంటూ పిలిచాడు. ఇంట్లో అంతా చీకటిగా ఉంది. ఆ చీకట్లోంచి ఒక వృద్ధుడు మెల్లగా నడుచుకుంటూ వస్తున్నాడు. గౌరీ వినయ్ ఆ వృద్ధుని చూస్తూ, తాత ఎవరు మీరు, ఇంత అర్ధరాత్రి వేళలో అంత చీకట్లో ఏం చేస్తున్నారు అంటూ ప్రశ్నించాడు. అందుకు ఆ వృద్ధుడు, ఇది నా ఇల్లే బాబు, చాలా రోజుల క్రితం ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోయాను. ఏదో ఇంటిపై మమకారం చంపుకోలేక ఇంటిని చూడాలనిపించి వచ్చాను అంటూ బదులిచ్చి, అవును నువ్వెవరు, ఎప్పుడు నిన్ను ఇక్కడ చూడలేదు అని అన్నాడు ఆ వృద్ధుడు. గౌరీ వినయ్ తన వివరాలన్నీ ఆ వృద్ధుడితో చెప్పాడు. నువ్వేనా అక్కడ ఇంటిని నిర్మిస్తోంది అంటూ, ఇప్పటికే బాగా రాత్రి అయింది కదా, వెళ్ళి పడుకో అని చెప్పాడు. గౌరీ వినయ్కి ఏమీ అర్థం కాకపోవడంతో తన ఇంట్లోకి వెళ్ళి పడుకున్నాడు. అలా ఆ రాత్రి గడిచింది. ఉదయాన్నే కొత్తగా ఇల్లు నిర్మిస్తున్నటువంటి ఆ ప్రదేశంలోకి చేరుకున్నాడు. అప్పటికే పనిచేసే కార్మికులు అంతా వచ్చి ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. గౌరీ వినయ్ పునాదులు నిర్మిస్తున్నటువంటి వర్కర్స్తో మాట్లాడుతూ వాకిట్లో ఒక బావిని నిర్మించాలని వారితో చెప్పడం జరిగింది. అందుకు వారు వేరే వాళ్ళని కలిసి మాట్లాడి ఆ మరుసటి రోజే బావిని త్రవ్వటానికి రావటం జరిగింది. గౌరీ వినయ్ బావిని నిర్మించబోయే ప్రదేశంలో శంకుస్థాపన జరిపాడు. తరువాత వాళ్ళు బావిని తవ్వటం మొదలుపెట్టారు. మధ్యాహ్నానికి సుమారుగా 10 అడుగుల లోతు త్రవ్వకాలు జరిపారు. గౌరీ వినయ్ అలాగే నిల్చుని చూస్తున్నాడు. తాను చూస్తూ ఉండగానే కొన్ని ఎముకలు బయటపడుతూ ఉన్నాయి. అవి చూసి కార్మికులు భయపడ్డారు. బావిని త్రవ్వటం ఆపేశారు. గౌరీ వినయ్ అక్కడ తవ్వమని చెప్పాడు. కానీ అందుకు వారు నిరాకరించారు. చేసేదేమీ లేక ఆ రోజుతో ఆ పని ఆపేయటం జరిగింది. మళ్ళీ 2 రోజుల తర్వాత
మంచి సమయాన వేరే స్థలంలో బావి నిర్మాణం చేపట్టారు. ఇక తవ్వకం మొదలుపెట్టారు. అలా మరి కొంత లోతు తవ్వారో లేదో కొన్ని గుళ్ళని ఎముకలు బయటపడ్డాయి. ఆ దృశ్యాన్ని చూసిన వాళ్ళంతా ఈ ప్రదేశంలో ఇంటి నిర్మాణం మంచిది కాదని గౌరీ వినయ్కి సలహా ఇచ్చారు. అందుకు గౌరీ వినయ్ ఇంత డబ్బు పోసుకుంటే ఇప్పుడు వద్దంటే ఎలా కుదురుతుంది అని చెప్పాడు. ఆ దృశ్యాన్ని అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ చూసి చాలా భయపడ్డారు. ఆ మరుసటి రోజు నుండి పనికి కూడా రామని చెప్పేశారు. గౌరీ వినయ్ వేరే ఊరి వాళ్ళని తీసుకువచ్చి ఇంటి పని చేయాలనుకుని సాయంత్రానికి ఇంటికి చేరుకుని ఎలా అయినా సరే ఇంటి పని పూర్తి చేయాలి అన్న దృఢ సంకల్పంతో ఉన్నాడు. బాగా రాత్రి కావటం వల్ల భోజనం చేసి నిద్రపోయాడు. అది అర్ధరాత్రి 1 గంట సమయం. గాఢంగా నిద్రపోతున్నాడు గౌరీ వినయ్. ఏవో శబ్దాలు వినిపించటం మొదలు కావచ్చాయి. కొన్ని క్షణాల్లోనే ఆ ప్రదేశంలో నానా గందరగోళంగా మారిపోయింది. నిద్ర నుండి మేల్కొన్నాడు. లేచి చూశాడు. తాను నిర్మిస్తున్నటువంటి ప్రదేశంలో కొంతమంది వ్యక్తులు చేరుకొని, మనం ఎప్పటి నుండో ఈ ప్రదేశంలో నివాసం ఉంటున్నాం, ఇప్పుడు ఎవరో వచ్చి ఇంటిని నిర్మిస్తే మనం ఏం కావాలి, ఎక్కడికి వెళ్ళాలి అంటూ చేతుల్లో పలుగులు పట్టి నిర్మించిన పునాదులను మొత్తం పీకేస్తున్నారు. అది చూసినటువంటి గౌరీ వినయ్ వాళ్ళతో వాదిస్తున్నాడు. గౌరీ వినయ్ చూస్తుండగానే ఆ ప్రదేశంలో ఉన్న వాళ్ళంతా వారి రూపాలు విడిచి భయంకరమైన ఆకారాల్లోకి మారిపోతున్నారు. వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి గౌరీ వినయ్ని క్రింద పడేసి కాళ్ళతో దొక్కుతూ అతని శరీరాన్ని పలుగులతో గాయపరుస్తూ ఉన్నారు. గౌరీ వినయ్ శరీరం అంతా రక్తం చిందుతూ రక్తం ఏరులే పారుతోంది. కొన్ని ఆకారాలు గౌరీ వినయ్ని పట్టి ఈడ్చుకుపోతున్నాయి. గౌరీ వినయ్ ఒళ్ళంతా చెమటలు పట్టి భయంతో వణుకుతూ నోట మాట రావటం లేదు. తన గొంతు తడారింది. నేళ్ల కోసం ఎదురు చూస్తున్నాడు. తన ఒళ్ళంతా బరువెక్కింది. తన ఒంట్లో రక్తం నరాల్లో వేడిగా ప్రవహిస్తోంది. ఆ భయంకరమైన ఆకారాలు వింతగా అరుస్తూ అతని చుట్టూ చేరి విలపిస్తున్నాయి. అతనిలో భయం మరింత పెరిగిపోతుంది. గుండె పగిలిపోయేలా రోధిస్తూ, నన్ను వదలండి, నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అంటూ అరుస్తూ దీనంగా ఏడుస్తున్నాడు. ఇక అప్పుడే పక్కింట్లో సామానులు ఒక వాహనంలోకి ఎక్కిస్తున్నటువంటి వాళ్లకు అతని అరుపులు వినపడ్డాయి. వాళ్ళు వచ్చి తలుపులు తడుతూ, ఏమండి ఎందుకలా అరుస్తున్నారు అంటూ తలుపులు తడుతున్నారు. గౌరీ వినయ్ తుల్లిపడి ఒక్కసారిగా పైకి లేచాడు. తాను ఇంట్లో మంచంపై పడుకుని ఉన్నాడు. ఒళ్ళంతా చెమటలు పట్టి తడిసి ముద్దైంది. బయట నుండి తలుపులు తడుతూ ఉన్న శబ్దం. వెంటనే లేచి తలుపులు తీశాడు. ఎదురుగా ఇద్దరు వ్యక్తులు గౌరీ వినయ్ వంక చూస్తూ, ఎందుకలా అరిచావు అని అడిగారు. అందుకు గౌరీ వినయ్, చెబితే ఏమనుకుంటారు అని, ఏం లేదు అని చెప్పాడు. సరే కానీ ఇంతకీ మీరెవరు అని అడిగాడు గౌరీ వినయ్. అందుకు వాళ్ళు, ఈ పక్కింట్లో కొద్ది నెలల క్రితం మా తాతగారు నివసించేవారు. అలా కొన్ని రోజులు గడిచింది. ఒకరోజు అర్ధరాత్రి వేళ మా తాతగారు హఠాత్తుగా మరణించారు. అందువల్ల ఆ ఇంట్లో వస్తువుల్ని మా ఇంటికి తీసుకువెళ్ళాలని ఇక్కడికి వచ్చాం అని చెప్పారు. వాళ్ళ మాటలు విని ఏదో అనుమానం వచ్చినట్లు వాళ్ళతో పాటు ఆ ఇంట్లోకి వెళ్ళి చూశాడు. ఆ ఇంట్లో గోడకు ఆ రోజు రాత్రి తనకు కనిపించిన వృద్ధుడు ఫోటోకు ఒక పూలదండ వేలాడుతూ కనిపించింది. అంతే, అతని శరీరం అంతా చెమటలు పట్టింది. అంటే ఆ రోజు నాకు కనిపించింది ఆ వృద్ధుడి ఆత్మ అంటూ భయపడి తన ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వచ్చేశాడు. వచ్చి రాగానే అంతవరకు తనకు వచ్చిన స్వప్నాన్ని తలుచుకుని తను కొత్తగా నిర్మిస్తున్నటువంటి ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ అంతా నార్మల్గానే ఉంది. అప్పటికే అతనిలో భయం మరింతగా ఎక్కువై, ఇప్పుడే ఇలా జరిగిందంటే, ఇల్లు కట్టడం పూర్తయిందంటే ఎన్ని అనర్థాలు జరుగుతాయో ఏమో అని భయపడి ఇంటి నిర్మాణాన్ని ఆపుకున్నాడు. రాత్రి కనిపించిన ఆ స్వప్నం అలాగే ఆ వృద్ధుడి ఆత్మను తలుచుకొని ఎంతో భయపడి పూర్తిగా ఊరినే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు గౌరీ వినయ్. అయితే కొన్ని రోజుల తరువాత తనకు తెలిసిన విషయం ఏంటంటే, ఇది ఒకప్పుడు శ్మశానమని, అక్కడ ఇల్లు నిర్మించటం వల్ల అలా అనిపించిందని. అయితే ఎంతోమంది ఇళ్లను నిర్మిస్తున్న సమయంలో ఇలా జరగటం వల్ల విరామం తీసుకున్నారని తెలిసింది. సో ఎనీవే,
అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇది ఇవాళ రియల్ హారర్ స్టోరీ. ఈ స్టోరీపై మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటను కొట్టండి.